మాయా ఐస్ క్రీమ్. రవి చాలా కష్టజీవి. తనొక అనాథ శరణాలయంలో పెరిగాడు. తనకి నా అనేవాళ్ళెవరూ లేరు. తనలాంటి ఒక అమ్మాయిని ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. తను ఒక ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీలో పనిచేసేవాడు. తన జీతం చాలా తక్కువ. నెల సంపాదన తన కుటుంబ పోషణకే సరిపోయేవి. కానీ రవి ఎంత కష్టపడైనా ఎక్కువ డబ్బు సంపాదించాలి, అప్పుడు తనకి పుట్టే పిల్లలైనా కష్టం తెలియకుండా సంతోషంగా ఉంటారని ఆశపడేవాడు. అలా తనకి వచ్చే జీతంలో రూపాయి రూపాయి దాచిపెట్టి ఒక ఐస్ క్రీమ్ బండి కొన్నాడు. ఫ్యాక్టరీలో ఉద్యోగం చేస్తూనే సాయంత్రం పూట రోడ్డుపై ఐస్ క్రీమ్ బండి పెట్టుకుని అమ్మేవాడు. రాత్రి వరకు ఐస్ క్రీమ్ అమ్మి తర్వాత ఇంటికి వెళ్లేవాడు. ఏంటండి, ప్రతిరోజు పొద్దున్నే 6 గంటలకల్లా వెళ్లిపోతున్నారు, రాత్రి 10 దాటందే రావట్లేదు. అంత కష్టపడడం దేనికి చెప్పండి, మనం ఉన్నంతలోనే ఆనందంగా ఉందాం. నేను కష్టపడేది నీ కోసం మాత్రమే కాదు, రేపు మనకి పుట్టే పిల్లలు కష్టపడకూడదని. వాళ్ళు మనలా కాకుండా బాగా చదువుకుని మంచి ఉద్యోగాలు చేసుకోవాలి. సర్లేండి, ఎప్పుడు అదే చెప్తారు, ముందు భోం చేయండి. రవి ఎప్పటిలాగానే ఫ్యాక్టరీలో పని ముగించుకొని అన్ని రకాల ఐస్ క్రీమ్లు కొని తన బండిలో పెట్టుకుని రోడ్డు పక్క బండి నెట్టుకుంటూ వెళ్తున్నాడు. ఐస్ క్రీమ్ ఇదిగో ఐస్ క్రీమ్ బాబు, ఆ వైపు ఒక రౌడీ మూక ఉంది, అటు వెళ్లకు. నా దగ్గర 100 రూపాయల పల్లీలు తీసుకుని డబ్బులు ఇవ్వకుండా తిట్టి నెట్టేశారు. ఆ మాట విని రవి కంగారు పడుతూ బండి వెనక్కి తిప్పాడు. ఇంతలో ఆ రౌడీ మూక అటే వచ్చి రవి ఐస్ క్రీమ్ బండికి అడ్డంగా నిలబడ్డారు. ఎరా, ఎక్కడికి పోతున్నావు? ఆ పల్లిగాడు మొత్తం నీకు చెప్పినట్టున్నాడు. సర్లే, మా అందరికి ఐస్ క్రీమ్ ఇవ్వు. సార్, ఇది నా బండి కాదు సార్, నేను ఐస్ క్రీమ్లు అమ్మి సాయంత్రానికి డబ్బు మొత్తం సేటుకు కట్టాలి, అప్పుడే నాకు కూలీ డబ్బులు ఇస్తారు, ఆ డబ్బుతోనే తినాలి సార్, లెక్క తేడా వస్తే ఊరుకోడు, వదిలేయండి సార్. అచ్చా, కహానీలు బాగా చెప్పావు గాని సోదాపి ఐస్ క్రీమ్ ఇవ్వు, లేదంటే మొహం పగిలిపోద్ది. రవి ఎంత చెప్తున్నా వినకుండా ఆ నలుగురు రౌడీలు దౌర్జన్యంగా ఐస్ క్రీమ్లు తిన్నారు. ఆ రోజు రవి చాలా బాధపడ్డాడు. తను రోజంతా కష్టపడితే మిగిలే లాభం ఆ రౌడీలే తినేశారు, ఇంకెప్పుడూ ఆ రౌడీల కంట పడకూడదని అనుకున్నాడు. కాని ఆ రౌడీలు ప్రతిరోజు రవి ఎక్కడ బండి పెట్టుకున్నా వెతికి మరీ వచ్చి ఐస్ క్రీమ్లు తినేవారు. ఒకరోజు రవి వాళ్ళకి ఐస్ క్రీమ్ ఇవ్వనని పోట్లాడాడు. దాంతో ఆ రౌడీలు రవిని కొట్టి అతని బండిని పూర్తిగా నాశనం చేసి వెళ్లిపోయారు. ఆ రోజు రాత్రి రవి ఏడుస్తూ రోడ్డు పక్కనే కూర్చున్నాడు, ఇంటికి కూడా వెళ్ళలేదు. బాబు, ఇంత రాత్రి ఒక్కడివే ఏడుస్తూ కూర్చున్నావు, ఏదైనా సమస్య? ఎవరు మీరు? అయినా మీకు నా గురించెందుకు? నా కష్టాలు చెప్పి మిమ్మల్ని కూడా బాధ పెట్టాలా? నాకు ఇవన్నీ అలవాటే గాని, మీరు వెళ్ళండి. అలా బాధపడుకు నాయనా, నేను నీకు తెలియకపోయినా నేను ఎప్పుడూ నిన్ను చూస్తూనే ఉన్నాను, నీకు సాయం చేయాలనే వచ్చాను. నువ్వు లేచి నీ బండిని తీసుకుని ఇంటికి వెళ్ళు, నీకంతా మంచే జరుగుతుంది. ఇంకెక్కడ బండి, ఎప్పుడో ఆ రౌడీలు విరగొట్టారు అంటూ రవి తన బండి వైపు చూశాడు. తన బండి ముందులా మామూలుగా ఉంది. ఆశ్చర్యపోయి తిరిగి ఆ పెద్ద ఆయన వైపు చూసేసరికే అక్కడెవరూ లేరు. రవి పట్టలేనంత సంతోషంతో ఆ బండిని నెట్టుకుంటూ ఇంటికి వెళ్ళాడు. తన భార్యను పిలిచి జరిగినదంతా చెప్పాడు. ఇంకెవరండి, ఆ దేవుడే మనకి సాయం చేశాడు, చిన్నప్పటి నుండి అన్ని కష్టాలే చూసాం, ఇక మనకి ఆ దేవుని దయ ఉంది. మీరింక ధైర్యంగా ఉండండి, ఆ రౌడీల పని కూడా ఆ దేవుడే చూసుకుంటాడు. తన భార్య చెప్పిన మాటలతో
రవి ధైర్యం కోల్పోకుండా ఎప్పటిలాగానే ఫ్యాక్టరీలో పని ముగించుకుని ఐస్ క్రీం అమ్మటానికి బయలుదేరాడు. దారి మధ్యలో ఆ రౌడీలు మళ్ళీ ఎదురుపడ్డారు. ఏరోయ్, రాత్రే తన్నులు తిన్నావు, మెల్లి హుషారుగా పనికొచ్చా, బండిగోడ కొత్తగా మెరిసిపోతుంది. సార్, మీతో తన్నులు తిన్నాక నాకు జ్ఞానోదయం అయింది. మీకు ఎన్ని ఐస్ క్రీములు కావాలంటే అని తిని వెళ్ళండి సార్. మొత్తానికి మా దారిలోకి వచ్చావు, ఆ మాత్రం భయం ఉండాలి. రవి నవ్వుతూ వాళ్ళు అడిగిన ఐస్ క్రీములు వాళ్ళకిచ్చాడు. పెద్ద మీసాల రౌడీ పిస్తా ఐస్ క్రీం కావాలని తీసుకున్నాడు. అది తినగానే తన మీసాల రంగు ఆకుపచ్చగా మారిపోయింది. మిగిలిన వాళ్ళు కూడా ఒక్కొక్కరు ఒక్కో రంగులోకి మారిపోయారు. వాళ్ళని చూసి రోడ్డుపై వెళ్తున్న వాళ్ళందరూ నవ్వుతూ వెళ్తున్నారు. దాంతో ఆ రౌడీలకు ఒళ్ళు మండి రవిని చుట్టుముట్టారు. ఇలా ఎందుకు జరిగిందో నాకు తెలీదు, కావాలంటే చూడండి, నేను కూడా ఐస్ క్రీం తింటాను అని రవి అన్ని రకాల ఐస్ క్రీంలు తిని చూపించాడు. కానీ తనకేమీ అవ్వలేదు. చూసారుగా, నా దగ్గర చాలా మంది కొన్నారు, అందరూ బానే ఉన్నారు, మరి మీకేమైందో ఇలా మారిపోయారు. నా దగ్గర ఐస్ క్రీమ్ తినకముందు ఇంకేమైనా తిన్నారా? ఒరే, ఇదేదో మాయలా ఉందిరా, అందరూ ఇంటికి వెళ్దాం, వీడి పని రేపు చూసుకుందాం. రవి వాళ్ళ మొహాలు చూసి మనసులోనే నవ్వుకున్నాడు. దానితో ఆ నలుగురు రౌడీలు వాళ్ళ మొహాలు ఎవరికీ చూపించలేక సిగ్గుతో గడప దాటకుండా ఇంట్లోనే ఉండిపోయారు. ఆ రౌడీల బారిన పడ్డ వాళ్ళందరూ వాళ్ళ తిక్క కుదిరిందని సంతోషించారు. రవి కూడా కష్టపడుతూ తను కోరినట్టుగానే డబ్బు సంపాదించి సంతోషంగా జీవించసాగాడు. ఇలాంటి మరెన్నో అద్భుతమైన కథలతో మనం మళ్ళీ కలుసుకుందాం.